హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు నెంబర్ వన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తెలుగు సినిమాల్ని కేర్ కూడా చేసేది కాదు నెట్ఫ్లిక్స్లో చాలా తక్కువ తెలుగు సినిమాలు ఉండేవి ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆస్కర్ వచ్చిందో అప్పటి నుంచి తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాడు ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందో అందరికీ తెలిసిన విషయమే ఇక అప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ వాడు ఆల్మోస్ట్ ప్రతి తెలుగు సినిమాని కొంటున్నాడు ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తెలుగు సినిమాలు డిజిటల్ లైట్స్ తీసుకున్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ప్రతి సినిమా నాకే కావాలి అన్నట్టు అయిపోయింది ఆ మధ్య నెట్ఫ్లిక్స్ ఈవో వచ్చి రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఇలా అందరినీ కలిశాడు ఇక ఆ తర్వాత కలిసిన యాక్టర్ సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాల రైట్స్ అక్వైర్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు ఈ వీడియోలో మనం ఆ సినిమాలు ఏంటి అనేది లిస్ట్ చూసేద్దాం నెంబర్ వన్ దేవరా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా వచ్చి చాలా ఇయర్స్ అవ్వడంతో ఈ దేవరాపై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు అక్టోబర్ టెన్త్కి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు మరి అనౌన్స్ చేసిన డేట్కి వస్తుందా లేదా అనేది చూడాలి అయితే దేవరా డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ దాదాపు నూట యాభై కోట్లు పెట్టి తీసుకుందని టాక్ వినిపిస్తోంది అండ్ ఇది రికార్డ్ ఓటీటీ ప్రైజ్ అని చెప్పొచ్చు మామూలుగా ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాక వన్ మంత్ లోపే ఓటీటీలో వచ్చేస్తుంది అయితే దేవర సినిమాకి ఉన్న హైప్ వల్ల థియేటర్కల్ రిలీజ్కి అండ్ ఓటీటీ రిలీజ్కి గ్యాప్ ఎక్కువగా ఉండాలని దేవర మేకర్స్ నెట్ఫ్లిక్స్తో డీల్ చేసుకున్నట్టు న్యూస్ అయితే వచ్చింది ఇక ఈ దేవర మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ హిందీ మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెంబర్ టూ పుష్ప ద రూల్ పుష్ప ద రైస్ ఊహించని రేంజ్లో హిట్ అవ్వడంతో పుష్ప టూ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి సర్ప్రైజింగ్గా పుష్ప పార్ట్ వన్ నార్త్లో బాగా ఆడడంతో ఇప్పుడు పుష్ప టూకి హిందీలో మార్కెట్ చాలా పెరిగిపోయింది ఇక నెట్ఫ్లిక్స్ ఈ పుష్ప టూ డిజిటల్ రైట్స్ని టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పెట్టి తీసుకున్నట్టు న్యూస్ వచ్చింది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రికార్డ్ బ్రేకింగ్ డీల్ ఇది నాకు తెలిసి పుష్ప టూ ఓటీటీ డీల్ని ఏ సినిమా క్రాస్ చేయలేదు ఈ సినిమా ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి రిలీజ్ అవుతుంది థియేటర్కల్ రిలీజ్ తర్వాత ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ కన్నడ మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెంబర్ త్రీ థండేల్ చందు మొండెటి డైరెక్షన్లో నాగచైతన్య అండ్ సాయిపల్లవి మెయిన్ లీడ్స్గా చేస్తున్న ఈ తండేల్ మూవీ పైన కూడా మంచి బజ్ ఉంది నాగచైతన్య ఇంతకుముందు ఎప్పుడు ప్లే చేయని ఫిషర్మ్యాన్ క్యారెక్టర్ని ఈ సినిమాలు ప్లే చేస్తున్నాడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ అరౌండ్ ఫార్టీ క్రోడ్స్ పెట్టి తీసుకుందని టాక్ నడుస్తుంది ఇది నాగచైతన్య కెరీర్లోనే హైయెస్ట్ ఓటీటీ డీల్ అని చెప్పొచ్చు తండేల్ మూవీని అన్ని లాంగ్వేజ్లో డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెంబర్ ఫోర్ ఎన్బికే వన్ నాట్ నైన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మంచి ఫామ్లో ఉన్న మన బాలేబాబు బాబీ డైరెక్షన్లో ఈ హై ఆక్టన్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలానే ఉన్నాడు మన బాబు ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెంబర్ ఫైవ్ బజే వేగం కార్తికేయ అండ్ ఐశ్వర్య మేనన్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ మే థర్టీ ఫస్ట్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ మంచి ప్రైస్కే తీసుకుందని టాక్ ఇక ఈ మూవీ కూడా థియేటర్ రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నంబర్ సిక్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాస్కాదాస్ విశ్వక్సేన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఈ మంత్ మే థర్టీ ఫస్ట్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మంచి ఇంటెన్స్గా ఉంది అండ్ చాలా గ్యాప్ తర్వాత విశ్వక్సేన్ ఒక ఫుల్ లెంత్ మాస్ సినిమా చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయి ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ని అరౌండ్ ఫోర్టీన్ క్రోడ్స్ పెట్టి తీసుకున్నారని టాక్ అసలు నెట్ఫ్లిక్స్ వాడు హీరో మార్కెట్తో సంబంధం లేకుండా అంత మనీ పెట్టి ఎందుకు తీసుకుంటున్నాడో మీకేమైనా ఐడియా ఉందా నెంబర్ సెవెన్ జాక్ టిల్లు స్క్వేర్తో బస్టర్ హిట్ కొట్టిన సిద్ధు గడ్డ ఈసారి జాక్ అనే స్పై యాక్షన్ కామెడీ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ మూవీలో ఫీమేల్ లీడ్గా చేస్తోంది అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది బొమ్మరి భాస్కర్ ప్రెజెంట్ అయితే ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది అండ్ రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది ఇక టిల్లు స్క్వేర్ ఒక రేంజ్లో హిట్ అవ్వడంతో ఈ జాక్ సినిమాకి నెట్ఫ్లిక్స్ నుండి అన్ఎస్పెక్టెడ్ ఓటీటీడీలు వచ్చిందని టాక్ నెంబర్ ఎయిట్ వీడి ట్వెల్వ్ అర్జున్ రెడ్డి తర్వాత సాలిడ్ హిట్ లేని విజయ్ దేవరకొండ అప్కమింగ్ లైన్అప్ మాత్రం మామూలుగా లేదు ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో స్పై యాక్షన్ మూవీ అయితే చేస్తున్నాడు ఇప్పటి వరకు ఫ్లాప్ సినిమా తీయని గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా ఎలా తీస్తాడో చూడాలి వీడి ట్వెల్వ్ అనే వర్కింగ్ టైటిల్తోనే సినిమా షూటింగ్ అయితే చేస్తున్నారు వెరీ సూన్ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు ఇక ఈ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయ్యాక నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెంబర్ నైన్ బడ్డీ అల్లు శిరీష్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ యాక్షన్ కామెడీ మూవీ తమిళ్లో ఆర్య చేసిన టెడ్డీకి రీమేక్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మంచి ప్రైస్కి నెట్ఫ్లిక్స్ అక్వైర్ చేసుకుంది ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు బట్ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ టూ జిఏ టూ ప్రొడక్షన్ నెంబర్ నైన్ మ్యాడ్ మూవీ ఫేమ్ నార్నే నితిన్ చేస్తున్న ఈ సినిమా కోనసీమ బ్యాక్డ్రాప్లో వస్తుంది ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యాక నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది దట్స్ ఇట్ గైస్ నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ అక్వైర్ చేసుకున్న సినిమాలు అయితే ఇవే ఒకవేళ ఏవైనా మూవీస్ మిస్ అయ్యి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో